నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. పిత్తాశయ రాళ్ళు అంటే ఏమిటి? పిత్తాశయ రాళ్ళు యొక్క లక్షణాలు ఏమిటి? పిత్తాశయ రాళ్ల ప్రమాద కారకాలు ఏమిటి? ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి? వీటి చికిత్స ఏమిటి? పిత్తాశయ రాళ్ల సమస్యలకు పరిష్కారాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు స్టార్ హాస్పిటల్ డాక్టర్ రామాంజనేయులు గారు, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏమిటండి? యా, గాల్ బ్లాడర్ అంటే మనం పిత్తాశయం అంటాము. ప్రధాన కారణాలు ఏంటంటే యూజువల్గా లిథోజెనిక్ బైల్, గాల్ బ్లాడర్ బైల్ అంటే పైత్యరసాన్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ దాని వాల్యూమ్ ఓన్లీ 60-70 ml అయినప్పటికీ ఆ స్టోర్ చేసిన అప్పుడు కొంచెం స్టాగ్నేషన్ ఉండడం వల్ల ఆ బైల్ దాన్ని లిథోజెనిక్ బైల్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావడం వల్ల ఈ ఫస్ట్ ఏ స్టేజ్లో వస్తుందంటే కొంచెం శాండ్ బురద స్టేజ్లో ఉంటుంది, తర్వాత శాండ్ స్టేజ్లో ఉంటుంది, తర్వాత రాయిగా ఫామ్ కావచ్చు అన్నమాట. రెండు కారణాలు, ఒకటేమో లిథోజెనిక్ బైల్ అంటే స్టోన్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉండడం, రెండోది న్యాచురల్గా గాల్ బ్లాడర్ కంట్రాక్టిబిలిటీ ఆర్ ఏదైతే ఆ స్టోర్ చేసిన బైల్ని మనం భోజనం చేసినప్పుడు దాన్ని అయితే పంపౌట్ చేయాలో ఆ గాల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ వల్ల మోటిలిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఆ గాల్ బ్లాడర్లో ఉన్న పైత్యరసాన్ని పూర్తిగా ఎంప్టీ చేయలేకపోతుంటుంది. అప్పుడు న్యాచురల్గా నిలకడగా ఉన్న బైల్, న్యాచురల్గా ఉన్న బైల్ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ప్రాబబ్లీ కొంతవరకు ఏంటంటే ఇన్ఫెక్షన్, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పర్టికులర్లీ మనం టైఫాయిడ్ ఫీవర్ తర్వాత కానీ ఆర్ బైల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ ఈ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. చాలా వరకు ఇది మనం ఎవరిలో చూస్తూ ఉంటాం అంటే కొంతమంది అంటే చాలా ఒబీస్ ఉన్న వాళ్ళలో, పర్టికులర్ లేడీస్లో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా వరకు అంటే పర్టికులర్గా ఈ ఫాస్టింగ్ బాగా ఉండి తర్వాత కొన్ని గంటల తర్వాత తీసుకున్నప్పుడు న్యాచురల్గా స్టాగ్నేషన్ దానిలో కొంచెం స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ పెరుగుతూ ఉంటుంది. అందుకే ఈ గాల్ బ్లాడర్స్ రాకుండా ఉండాలంటే ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్స్ యూజువల్గా చేయకూడదు. సో ఇలాంటి ఈ కారణాల వల్లనే పర్టికులర్ ఒబేస్, కొంతమందిలో హార్మోన్స్ పర్టికులర్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల పర్టికులర్ లేడీస్లో ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ కొన్ని పోస్ట్ మెనోపాజల్లో కొంచెం ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల కానీ ఈ గాల్ బ్లాడర్ కంట్రాక్టబిలిటీ తక్కువైపోయి స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా గాల్ బ్లాడర్ అంత మోటిలిటీ తక్కువ ఉంటుంది, అప్పుడు స్టోన్స్ పర్టికులర్లీ స్టోన్స్ కొంతవరకు మనం ప్రెగ్నెన్సీలో ఎక్కువ చూస్తూ ఉంటాం. వాళ్ళలో ఆ స్టోన్ ఫామ్ అయ్యి తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత అవి సిమ్టమ్స్తో బయటపడవచ్చు అన్నమాట. సో అందుకే ఈ పర్టికులర్గా ఎబో 40 ఉమెన్, పర్టికులర్ ప్రెగ్నెన్సీ స్టేట్లో కొంచెం ఒబీస్ ఉన్న వాళ్ళలో ఈ ఎక్కువ చూస్తూ ఉంటాం. అంటే రెండు కారణాలు, ఒకటేమో ఆ స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ, ఆ లిథోజెనిక్ బైల్ అంటే బైల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒక ఆ కొలెస్ట్రాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండి పిత్తాశయంలో ఎక్కువసేపు ఉన్నప్పుడు, బైల్ ఎక్కువసేపు ఉన్నప్పుడు న్యాచురల్గా స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. ఫస్ట్ ఆ బైల్ థిక్ అవ్వడం, దాన్ని స్లర్జ్ అంటాం. స్లర్జ్ తర్వాత మెల్లగా శాండ్ రూపకంగా రావచ్చు, అదే ఈవెన్ స్టోన్గా ఫామ్ అవుతుంది. అంటే గ్రావెల్ నుంచి స్టోన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇవి ఒక రోజులో రెండు రోజుల్లో వచ్చేది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. బట్ అంటే మనం ఇట్లా ఒకటి రెండు రోజులు అంటే ఫాస్టింగ్ ఉండడం వల్ల కానీ అంటే ప్రొలాంగ్ ఫాస్టింగ్ ఉండాలి, ఇట్ కంటిన్యూస్ ఫర్ ఇట్ లాంగ్ టైం. పర్టికులర్ ఒబిసిటీ కూడా అది కొన్ని సంవత్సరాల్లో వస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ అన్నాం అనుకోండి, అవి కూడా ఒక అట్లీస్ట్ 9 months అట్లా ఉంటుంది. సో దెన్ హార్మోన్స్ కూడా చాలా వరకు చాలా కాలం రోజుల వరకు తీసుకుంటుంటాం. అంటే ఏదైనా కూడా నేచురల్ హిస్టరీలో ఈ లిక్విడ్ నుంచి సాలిడ్ ఫామ్ కావడానికి కొంత టైం అవసరం. సో అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లిక్విడ్ బైల్ దాన్ని లిథోజెనిక్ బైల్గా, తర్వాత స్లర్జ్ ఫామ్ అవుతుంటుంది, తర్వాత గ్రావెల్గా ఫామ్ అయ్యి స్టోన్స్ ఒక ఫామ్ అవుతుంది. రైట్. కాలర్ ఉన్నారండి, మోహన్ రావు గారు. హలో, నమస్తే అండి. మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మంట వచ్చేస్తుంది గొంతు దగ్గర, ఒక్కొక్క దగ్గర లాగినట్టు ఉంటుంది. ఇప్పుడు మంటనండి.
ఈ గొంతు మంట అని చెప్తున్నారు. డెఫినెట్గా ఇది అసిడిటీ వల్ల కావచ్చు. మీరు యంగ్ పర్సన్ అయి ఉంటే కనుక. మీ వయసు ఎంత? 45. యా పెద్ద ఏజ్ ఏం కాదు. మిడిల్ అంటే అడల్ట్ ఇండివిజువలే మీరు. పర్టికులర్గా ఈ అసిడిటీకి చాలా కారణాలు ఉంటాయి. వెయిట్ ఎక్కువన్నప్పుడు కానీ, కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, మన పొట్టలో ఉన్న కంటెంట్స్ అది యాసిడ్ కావచ్చు లేదా బైల్ అన్నవాహికలు రిఫ్లెక్స్ అయినప్పుడు ఈ మంట వస్తూ ఉంటుంది. ఆ మంటనే కొంతమందిలో ఈ గొంతు మంటలాగా చూస్తూ ఉంటాం. దీన్నే హైపర్ అసిడిటీ లేదా రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. సో దీనికి బేసిక్గా లైఫ్ స్టైల్ మార్పులు రావాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ కనుక మీరు కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే కనుక, యాక్టివ్గా ఉండడం, ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయడం కానీ, కొన్ని ఎక్సర్సైజ్ చేయడం కానీ, వెయిట్ ఎక్కువ ఉన్నట్టు ఉంటే వెయిట్ తగ్గడానికి కొంచెం ప్రయత్నం చేయాలి, లేదా మనం తినే ఆహారపు అలవాట్లలో కూడా కొంచెం అంటే స్పైసీ ఫుడ్, మిర్చి మసాలా తీసుకోవడం, వాటి వల్ల రిఫ్లెక్స్ టెండెన్సీ ఉంటుందని కానీ ఆ సింప్టమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. పర్టికులర్గా ఫ్యాట్ ఫుడ్ తిన్నప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ తక్కువ ఉండడం వల్ల న్యాచురల్గా యాసిడ్ కంటెంట్స్, పొట్టలో ఉన్న కంటెంట్స్, బైల్ లాంటిది లేదా ఫుడ్ అయినప్పటికీ అన్నవాహికలకు వస్తే థ్రోట్ పెయిన్ వస్తూ ఉంటుంది. దీన్ని హైపరసిటీ అంటాం. ఇలాంటి వాటిని మనం కొంచెం మార్చాలి. అంటే ఈ లైఫ్ స్టైల్, కొంచెం డైట్స్ మార్చి స్టిల్ పర్సిస్టెంట్గా సింప్టమ్స్ ఉన్నాయనుకోండి, మీకు ఇబ్బంది కలగజేస్తుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన మందులు రాసి, మందు ప్రిస్క్రిప్షన్తో పాటు మీరు అంటే ప్రిస్క్రిప్షన్తో ఇచ్చిన మందులు తీసుకుంటే బెటర్ అండి. బేసిక్గా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, అఫ్ కోర్స్ రిలీఫ్ లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన సలహా తీసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి. రైట్. ఇంకో కాల్ రండి. వెంకటరెడ్డి గారు ఉన్నారు లైన్లో. హలో వెంకటరెడ్డి గారు, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, పోస్ట్ కొలోసెక్సి గాల్ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత వెయిట్ గెయిన్ అవుతుందని అంటున్నారు, నిజమేనా సార్? రెండోది, నిద్రలో అప్పుడప్పుడు రిఫ్లెక్స్ అనేది సడన్ గా వస్తుంటారు సార్, ఎప్పుడు 3-4 months ఒకసారి ఒకేసారి చేదు లెక్క నిద్రలో వస్తుంటది. గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత వెయిట్ పెరగడం అనేది యూజువల్గా ఉండదండి. సర్జరీకిను వెయిట్ పెరగడానికి దెర్ ఈజ్ నో లింక్ ఎట్ ఆల్. బట్ వెయిట్ ఎక్కువ వాళ్ళలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు. సో ఇట్ ఈస్ ఎ మిత్ యాక్చువల్లీ. సర్జరీ తర్వాత వెయిట్ పెరగడం అనేది కానీ, లేదా జీర్ణ వ్యవస్థలో అంటే పర్టికులర్ డైజెషన్ ప్రాసెస్లో తేడా వస్తుందని కానీ, సర్జరీ తర్వాత కొంతమందిలో అంటే కొన్ని డయేరియల్ ఎపిసోడ్స్ ఉంటాయని కానీ, చాలా వరకు అవి మిత్స్ అండి, అవి యూజువల్గా రాదు. సో బేసిక్గా కోలిసిస్టెటమీ తర్వాత వెయిట్ పెరగడం అనేది జరగదండి, వేరే కారణం ఉండొచ్చు. సో సర్జరీ తర్వాత అంటే మన జీవన విధానంలో మార్పు రావడం వల్ల కొంత వెయిట్ రావచ్చు, కానీ సర్జరీకిను వెయిట్ గెయిన్కి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అసిడిటీ గురించి అన్నారు, అప్పుడప్పుడు మీకు తిన్నది పైకి రావడం, దాన్ని రీగర్జిటేషన్ అంటాం. ఇట్ ఈస్ ఎ క్లాసిక్ రిఫ్లెక్స్ యొక్క లక్షణం. సో దానికి కొంచెం మనం అంటే టైంకి అంటే మీల్స్ చేయడము, ఓవర్ ఈటింగ్ అంటే పర్టికులర్గా లైక్ ఫ్యాటీ ఫుడ్ కానీ, కొంచెం ఏదో మన ఫంక్షన్లో ఇన్షన్లో పోయినప్పుడు కొంచెం ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటాం మనకు అవసరం ఉన్నదానికంటే, అలాంటిని కొంచెం అవాయిడ్ చేయాలి. న్యాచురల్గా మీరు రాత్రిపూట ఎక్కువ వస్తుందని చెప్తున్నారు, అందుకే దీన్ని నాక్టర్నల్ రిఫ్లెక్స్ అంటాము. డిన్నర్ కొంచెం అర్లీ డిన్నర్ చేయాలి. మనం డిన్నర్కి మనం నిద్రపోయడానికి కనీసం ఒక 2 గంటలన్నా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. సో చాలామంది ఏంటంటే డే టైంలో మన వర్కింగ్ లంచ్ లాగా చేసి డిన్నర్లో దే టేక్ లిటిల్ హెవీ మీల్స్. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. డిన్నర్లో చాలా వరకు చాలా తక్కువ తిని దట్టు దేర్ అంటే గ్యాప్, డిన్నర్కి మనం నిద్రపోవడానికి గ్యాప్ కనీసం 2 గంటలు, ఒకవేళ అది వీలు కానప్పుడు కనీసం 1 గంట అయినా ఉంటే డెఫినెట్గా ఈ నాక్టర్నల్ రిఫ్లెక్స్ని తగ్గించుకోవచ్చు. న్యాచురల్ ఇది నేచురల్ ప్రాసెస్. మనం తినగానే పండుకున్నాం అనుకోండి, న్యాచురల్గా సూపైన్ పాస్చర్లో కొంత కంటెంట్ స్పైక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీవన ఈ కొంచెం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ లేదా మన డైట్ ఆ వేలల్ని మార్చుకొని మీకు రిఫ్లెక్స్లో అంత అంటే రిలీఫ్ లేకపోతే కనుక డెఫినెట్గా డాక్టర్ కన్సల్ట్ చేస్తే మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మెడికేషన్ ఇచ్చే ముందు డెఫినెట్గా, లేదా కొన్ని రోజులు మెడిసిన్ ఇచ్చిన తర్వాత రిలీఫ్ లేకపోతే కనుక న్యాచురల్గా అంటే ఎండోస్కోపీ పరీక్ష లాంటివి చేసి లేదా మీ ప్రొఫైల్ చూసి డాక్టర్ సజెషన్స్ ఇస్తాడు. డాక్టర్ని సంప్రదించి సలహాని పాటించడం ఉత్తమం అండి. రైట్. ఇంకో కాల్ రండి. వెంకట సుబ్బారావు గారు ఉన్నారు. హలో సుబ్బారావు గారు, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు.
ఏం లేదమ్మా నాకు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. గత రెండు కాల్ వాస్తున్నాయి అమ్మా, కాల్ వాస్తున్నాయి. తర్వాత వచ్చేసాము, రెండు రోజుల తర్వాత మళ్ళీ తగ్గితే మళ్ళీ కాల్ వస్తా ఉన్నాయి. నేను కొంచెం డిగ్రీస్ కూడా అలవాటు నాకు వస్తా. తర్వాత వెనకొచ్చి పెయిన్ పెయిన్ బాగా పెయిన్ వస్తుంది. యా, మీకు కాళ్ళ వాపులకి వేరే కారణాలు ఉండొచ్చండి. అంటే షుగర్ కానీ బీపీ కానీ ఉందా చూసుకోవాలి. కొన్నిసార్లు లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఉంటుంది. కానీ మీరు ఒకటి క్లూ ఇచ్చారు, బ్లడ్ ప్రెషర్ ఉంది, కాళ్ళ వాపులు వస్తున్నాయని. బ్లడ్ ప్రెషర్కి వాడే కొన్ని మాసల వల్ల, లేక కాల్షియం ఛానల్ బ్లాకర్స్, అమ్లోడిపిన్, వీటి వల్ల కూడా వస్తుంటుంది. సో ఈ కాళ్ళ వాపులు ఎందుకు వస్తున్నాయి అనేది మాకు తెలుసుకోవడానికి మాత్రం మీరు ఒకసారి ఎవాల్యుయేషన్ డాక్టర్ సంప్రదించి సలహా తీసుకుంటే బెస్ట్. ఎందుకు వస్తుంది అనేది చూడాల్సిందే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నొప్పి వస్తూ ఉంటుంది వెనుక భాగంలో అన్నారు. డెఫినెట్గా మీరు కొంచెం ఓవర్ వెయిట్గా కానీ డయాబెటీస్ కానీ ఉన్నట్టుంటే ఒకసారి స్కాన్ పరీక్ష చేయించుకొని దానికి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ లాంటివి ఏదైనా ఉన్నాయా అనేది పరీక్ష చేసుకోవడం బెటర్ అండి. రైట్, ఇంకో కాల్ రండి. సంధ్యారాణి గారు ఉన్నారు లైన్లో. హలో సంధ్యారాణి గారు, నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారు. సంధ్య గారు చెప్పండి. మేడం గారు, అది హలో 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 సార్, నమస్తే సార్. నమస్తే సార్, నా ఏజ్ 30 అండి. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. నేను 4th month ప్రెగ్నెంట్ అండి. ఓకే. సంధ్య గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడమ్మా. క్వశ్చన్ అర్థమైందండి. మీరు 4th month ప్రెగ్నెన్సీ అన్నారు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయన్నారు. సో న్యాచురల్గా ఈ అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయనే కాదు, అంటే వాటి వల్ల మీకు ఇబ్బంది ఉందా అనేది చూడాలి. అంటే ఇన్సిడెంటల్గా ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో రొటీన్ అంటే ఐ మీన్ యాంటీనేటల్ చెకప్స్లో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తూ ఉంటాం. అలా కనుక మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ డిటెక్ట్ అయ్యి ఉండి దానివల్ల నొప్పి కానీ ఏమి లేకపోతే ప్రాబబ్లీ దానికి ఇప్పుడే మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ కనుక మీరు నొప్పి కోసమే కనుక అల్ట్రాసౌండ్ చేయించి ఉండి గాల్ బ్లాడర్లో స్టోన్స్ అప్పుడు బయటపడితే కనుక ఆ నొప్పి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనే వస్తూ ఉంది రిపీటెడ్గా భుంచేసిన తర్వాత, లేదా డాక్టర్ డెఫినెట్గా మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లనే ఈ నొప్పి కారణం అయిందంటే డెఫినెట్గా సర్జరీ చేయించుకోవాలండి. ఒకటేంటిదంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో అంటే ఫస్ట్ 3 months 4 months చేయకపోవచ్చు, కానీ తర్వాత అట్లీస్ట్ బిఫోర్ ఇన్ మంత్ సెకండ్ సెమిస్టర్లో సెకండ్ ట్రైమెస్టర్లో మనం సర్జరీ వెళ్ళొచ్చండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా సర్జరీ ఒకవేళ సింప్టమ్స్ సివియర్గా ఉండి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తే చేయొచ్చు. బట్ ఒకవేళ కనుక మీకు సింప్టమ్స్ లేకపోతే కనుక మీరు డెలివరీ వరకు వెయిట్ చేయవచ్చు. చాలామందిలో ఆ సింప్టమ్స్ లేనప్పుడు ఆ ప్రెగ్నెన్సీ వరకు కూడా సింప్టమ్స్ రాకపోవచ్చు, కానీ కొంతమందిలో వస్తాయి. వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఉంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పటికీ ఆపరేషన్ మనం చేయవచ్చు. మోస్ట్ ఆఫ్ ఎన్ ఫస్ట్ ట్రైమెస్టర్ తర్వాత పెద్దగా దాని గురించి భయపడాల్సిందేం లేదు. ఇంకో కాల్ రండి. ఈశ్వర్ గారు ఉన్నారు లైన్లో. హలో ఈశ్వర్ గారు. హలో, నమస్తే. నమస్కారం మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి డాక్టర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అదే రిఫ్లెక్స్ విషయం పెసిటీస్ ప్రాబ్లం సార్. బట్ లాంగ్ టైం నుంచి సఫర్ అవుతున్నాను. కాకపోతే ఏంటంటే డాక్టర్ కన్సల్ట్ చేశాను, నెక్స్ట్ ప్రో రాస్తారు, నెక్స్ట్ ప్రో ఆర్డీ రాస్తారు. నెక్స్ట్ ప్రో ఆర్డీ ఒక 1 week అంటే అప్పుడు ఫస్ట్ లో ఒక 1 month తీసుకున్నాను, మొత్తం తగ్గింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రో 40 ప్లేన్ రాస్తారు, అది వేసుకున్నాను. వేసుకుంటే తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఈ కొంచెం ఏమైనా ఆయిల్ ఫుడ్ కానీ, లేకపోతే కొంచెం ఏమైనా ఫ్యాటీ ఫుడ్ కానీ ఏమైనా తింటే కానీ, లేకాదు కొంచెం వాకింగ్ చేయలేదు అంటే ఇట మళ్ళీ ప్రాబ్లం రియాక్టర్ అవుతా ఉంటుంది. దాంతోనే డ్రై కాఫ్ కూడా వస్తూ ఉంటుంది. మళ్ళీ నేను నెక్స్ట్ ఆర్డీ 40 వేసుకున్నాను అనుకోండి, ఒక 2-3 days అది కొంచెం తగ్గుతుంది. కానీ ఇట్లా ఎన్నాళ్ళు వేసుకోవాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. మీరు అసిడిటీ రిఫ్లెక్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది యూజువల్గా కాన్స్టెంట్గా అంటే ఐ మీన్ కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంతకాలం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందంటే ఈ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళలో మనం ఈ ట్రీట్మెంట్ అంటే మీరు చెప్పిన నెక్స్ట్ ప్రో కానీ లేదా వేరే ఇతరత్ర మాత్రలు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటాం, అవి యూజువల్గా 8 weeks వరకు ఇస్తామండి.
ఎయిట్ వీక్స్ తర్వాత డెఫినెట్గా మీకు మంచి రిలీఫ్ ఉందనుకోండి. అది పీపీఐ రెస్పాన్సివ్ రిఫ్లెక్స్ డిసీజ్ అన్నమాట. ఒకవేళ డెఫినెట్గా 2 మంత్స్ తర్వాత కూడా మీకు మళ్ళీ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బంద్ చేసిన తర్వాత అంటే, డెఫినెట్గా ఒకసారి మనం ఎండోస్కోపీ చేసి మనం ఈ రిఫ్లెక్స్ కారణం ఏంటి, ఈ రిఫ్లెక్స్ తీవ్రత ఎంత ఉంది, ఈ ఎండోస్కోపీ గ్రేడింగ్ అని ఉంటుంది అది చేస్తాం, క్లాసిక్ రిఫ్లెక్సా కాదా అనేది డాక్టరు పరీక్ష చేస్తారండి. కొంతమందిలో ఈ ఎండోస్కోపీలో మనకు ఆ రిఫ్లెక్స్ ఎవిడెన్స్ లేకుండా కూడా క్లినికల్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి, దీన్నే నాన్ ఎరోజివ్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. అట్లాంటి వాళ్ళలో ఈ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఇచ్చే కంటే ముందు ఎండోస్కోపీ ద్వారా లేదా అవసరమైతే ఇతరత్ర పరీక్షలు చేసి మీకు అసలు ఇవి టాబ్లెట్స్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఒకవేళ కనుక మీకు టాబ్లెట్స్ కంటిన్యూ చేయలేని లేదా వేరే ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ వేరే మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎండోస్కోపీ మెథడ్స్ కానీ లేదా ఒక్కొక్కసారి కొన్ని అంటే సందర్భాల్లో మన సర్జరీకి కూడా పంపిస్తూ ఉంటాం ఈ యాసిడ్ తగ్గించడానికి, అలాంటిది ఏమన్నా చేసి ఇదే వన్ స్టెప్ మేనేజ్మెంట్ మనం అట్లాంటిది ఏమన్నా చేయగలమా. కానీ దానికంటే ముందు డెఫినెట్గా డాక్టర్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కన్సల్ట్ చేసి ఇది ఏ రకమైన రిఫ్లెక్స్, క్లాసిక్ రిఫ్లెక్స్ అయితే పెద్దగా మనకు ఆన్ డిమాండ్ థెరపీ ఒక్కొక్కసారి అవసరం ఉన్నప్పుడు వారంలో 2 సార్లు అట్లా తీసుకొని కూడా కొంత మనం మెయింటైన్ చేయవచ్చు, అలాంటిది కూడా ఇబ్బంది ఉంటే ఎండోస్కోపిక్ ఆప్షన్స్ కానీ సర్జికల్ ఆప్షన్స్ కానీ మనం వెళ్ళవచ్చు. అదే ఈ ఎండోస్కోపీలో క్లాసిక్ రిఫ్లెక్స్ లేదు, నాన్ ఎరోజివ్ రిఫ్లెక్స్ ఉంది అంటే ఇంకేదన్నా కారణం ఉందా అనేది కొన్ని మనం కొంత ఎవాల్యుయేషన్ చేయాల్సి, ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఎండోస్కోపీ కాకుండా ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బెటర్గా ఉంటుంది, అసలు మాత్రలు వాడాల్సిన అంతకాలం అన్ని రోజులు వాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది మనం చెప్పొచ్చు అండి. బెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. రైట్, అయితే డాక్టర్ గారు ఈ గాల్స్టోన్స్ చికిత్స విధానం గురించి వెల్కమ్ బ్యాక్. ఇంకా కాల్ రెడీగా ఉన్నారండి, గంగాధర్ గారు ఉన్నారు లైన్ లో. హలో గంగాధర్ గారు, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మా వైఫ్కి 42-47 ఉంటారు సార్ ఏజ్. ఓకే. ఆమెకి పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు సార్. ఇక్కడ తిరుపతి సార్, మాది తిరుపతి ఎంఎం హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కాన్ చేయించాను సార్. స్కాన్ చేస్తే సారు పిత్తాశయంలో రాళ్ళు ఉన్నాయమ్మా, సర్జరీ చేయాలన్నారు సార్. సర్జరీ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందిరా? ఒకవేళ టాబ్లెట్లు కానీ ఏమైనా మనకు ట్రీట్మెంట్ ఉంటుందా సార్? లేదు, గాల్బ్లాడర్ రాళ్ళు ఉంటే కనుక వాటి వల్ల మనకు సిమ్టమ్స్ లేదా గాల్బ్లాడర్ సిమ్టమాటిక్ గాల్స్టోన్స్ లేదా ఇతరత్ర ఏదైనా ప్రాబ్లం ఉండి గాల్బ్లాడర్ తీయాల్సి వచ్చిన అవసరం ఉంటే సో సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అండి, అండ్ దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. మెడికల్ వల్ల సర్జికల్ రిజల్ట్స్ ఎక్కువ ఉండవండి. అసలు యాక్చువల్లీ మెడికల్గా టాబ్లెట్స్ ఇస్తే కరిగిపోతాయని చెప్తారు కానీ చాలా వరకు అది నిజం కాదు. గాల్బ్లాడర్లో స్టోన్స్ ఉండి వాటిని తీయాల్సిన అవసరం ఉంటే, అంటే నొప్పి కానీ ఇంతకుముందు గాల్బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానీ ఏది లేదా ఏదైనా జాండీస్ వచ్చి డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసింది అంటున్నారు, డాక్టర్ గారు సర్జరీ అవసరం ఉందని చెప్పాడు కాబట్టి సర్జరీ ఈజ్ ద ఆప్షన్ అండి, దాన్ని వెళ్ళడం బెటరు. కొన్ని సందర్భాల్లో మెడికల్గా ట్రీట్మెంట్ ఇస్తాం, పర్టికులర్గా ఎల్డర్లీ పీపుల్ అసలు గాల్బ్లాడర్ సర్జరీ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కరగడానికి కొన్ని మాత్రలు ఇస్తాం, కానీ ఆ మాత్రలు ఇచ్చినంత మాత్రాన గాల్బ్లాడర్ మొత్తం కరిగిపోతాయి అనేది ఛాన్సే లేదు. అయినా కూడా అవి చాలా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఆప్షనే కాదు, డెఫినెట్గా గాల్బ్లాడర్ స్టోన్స్ ఉండి తీయాల్సిన అవసరం వస్తే కనుక సర్జరీకి వెళ్ళడం ఉత్తమం అండి. దట్టు 48 ఇయర్స్ అంటున్నారు, క్వైట్ యంగ్, అంటే తర్వాత నొప్పి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి డాక్టర్ గారు ఆల్రెడీ మీకు సర్జరీ అడ్వైజ్ ఇచ్చారు కాబట్టి దానికి వెళ్ళడం ఉత్తమం అండి. రైట్, ఇంకా కాల్ రండి. చింగారావు గారు ఉన్నారు లైన్లో. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. చింగారావు గారు చెప్పండి మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. నా సమస్య ఏమంటే ఇప్పుడు నాకు పక్క పెయిన్ వస్తుంది మేడం. ఏ పక్క, లెఫ్ట్ సైడా రైట్ సైడా? లెఫ్ట్ సైడ్ వస్తుంది మేడం సార్. లెఫ్ట్ సైడ్ చెడి కూడా వస్తుంది. ఎడమ సైడ్ కూడా వస్తుంది అట్నే. అలా వస్తుంటే నేను ఇంతకుముందు 2 సార్లు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్
షుగర్ కానీ బీపీ కానీ మీ వయసు ఎంత? మీ వయసు ఎంత ఉంది? ఓకే, సో అసిడిటీ కావచ్చు అండి. అంటే యూజువల్గా ఈ అసిడిటీ ఈ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఆర్మ్కి నొప్పి ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా అసిడ్ పెయినా లేకపోతే ఒక్కొక్కసారి హార్ట్ పెయినా అనేది చూస్తూ ఉంటాము. ఆల్రెడీ మీకు డాక్టర్ గారు చూశారు, ఈసీజీ చేశారు, హార్ట్ ప్రాబ్లం కాదన్నారు. కాబట్టి మోస్ట్లీ ఈ అసిడిటీ వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. కొంతమంది లెఫ్ట్ అప్పర్ అబ్డామినల్లో పెయిన్ ఉంటూ ఉంటుంది, సెంటర్లో ఎక్కువ ఉంటుంది, పర్టికులర్ ఈవెన్ చెస్ట్ కింద ఎక్కువ మంటలాగా ఉంటుంది. దాన్ని హార్ట్ బర్న్ అంటాం. హార్ట్ బర్న్ అన్నంత మాత్రాన అది హార్ట్ నుంచి వచ్చిన పెయిన్ కాదు, అది అసిడిటీ పెయిన్ అన్నమాట. బట్ డెఫినెట్గా ఇది హార్ట్ పెయిన్, అంటే ఐ మీన్ అసిడిటీ పెయినా లేకపోతే హార్ట్కి సంబంధించిన పెయినా అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలి. కానీ ఆల్రెడీ మీరు కార్డియాలజిస్ట్ని కలిశారు, ఈసీజీ తీసి లేదన్నారు కాబట్టి అసిడిటీ, అసిడిటీ వల్ల డెఫినెట్గా కొన్నిసార్లు ఈ లెఫ్ట్ సైడ్ పెయిన్ రావచ్చు. డాక్టర్స్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు మాత్రలు వాడండి, కానీ మార్చులతో పాటు మీ జీవన శైలి లేదా ఆహార అలవాట్లను కూడా కొంత మార్చుకుంటే రిజల్ట్స్ బాగా ఉంటాయండి. సో డాక్టర్ అడ్వైస్ని ఫాలో కండి. రైట్. అయితే డాక్టర్ గారు, ఈ గాల్ స్టోన్స్ ఉన్నట్టు ఎలా గుర్తించాలంటారు, ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయంటారు? యాక్చువల్లీ ఈ గాల్ స్టోన్స్ చాలా వరకు 80% ఆఫ్ ద టైమ్స్, 80-90% ఆఫ్ ద టైమ్స్ గాల్ స్టోన్స్ ఉన్నప్పటికీ వాటి వల్ల ఎలాంటి సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కానీ చాలా వరకు అవి ఎప్పుడు డిటెక్ట్ అవుతూ ఉంటాయంటే ఈ సైలెంట్ గాల్స్టోన్స్ మనం వేరే ఇప్పుడు లైక్ మాస్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కానీ మాస్ హెల్త్ చెకప్స్ కానీ చేసినప్పుడు సైలెంట్గా ఉన్న గాల్స్టోన్స్ డిటెక్ట్ అవుతూ ఉంటాయి. వీటిని వాటి వల్ల మనకి ఏమి ఇబ్బంది లేనప్పుడు, నొప్పి కానీ అట్లా లేదు లేదా జాండీస్ వచ్చిన హిస్టరీ లేదు అట్లాంటప్పుడు, అవి ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అయినప్పుడు మనం వాటికి చేయాల్సిన అవసరం లేదు. బట్ మోస్ట్లీ ఇదేంటంటే మనం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేసినప్పుడు, అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి. బట్ ఇది ఒక విధానం. బట్ రెండోసారి ఏంటంటే మనకు డెఫినెట్గా పెయిన్ వస్తూ ఉంటుంది, పర్టికులర్గా అప్పర్ అబ్డామినల్ పెయిన్ సెంటర్లో ఉండడం కానీ లేదా రైట్ సైడ్కి ఉండడం కానీ, పెయిన్ కొంచెం వీపులోకి వెళ్ళడం కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా గాల్ బ్లాడర్ పెయిన్ వన్ ఆఫ్ ద దిస్ థింగ్ అనమాట. అందుకే మనం ఆ పెయిన్ ఎవాల్యుయేషన్ కోసం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గాల్ స్టోన్స్ బయటపడుతుంటాయి. అలా రెండు విధానం. సో సైలెంట్ గాల్ స్టోన్స్కి మాత్రం వాటి వల్ల సింప్టమ్స్ లేకపోతే యూజువల్లీ వీ డోంట్ అడ్వైజ్. ఇంకో కాల్ ఉన్నారండి, రెడ్డప్ప గారు ఉన్నారు లైన్లో. హలో రెడ్డప్ప గారు. మేడం చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి సార్. అదే మా వైఫ్ పెట్టాల్సిన స్టోన్స్ ఉన్నాయన్నారు సార్. ఓకే సార్, అది హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేపిస్తే ఉన్నాయన్నారు సార్. దానికి అది దాని అడ్రస్తే ఏం సార్? కింద ముక్కలు కింద ఉంటా కాళ్ళు వాకులు వస్తాయి సార్ ఇప్పుడు. అది దాని ఎఫెక్టా లేదండి ఏం సార్? అదే అంటే గాల్ స్టోన్స్కి మీరు కాళ్ళవాపులు అంటున్నారు కదా, గాల్ స్టోన్స్కి కాళ్ళవాపులకి ఏం ప్రాబ్లం లేదండి. అంటే కాళ్ళవాపులకి యూజువల్గా ఇంతకుముందుకు ఎవరో కాలర్ కూడా అడిగారు, కారణం కాళ్ళవాపులకి ఏంటంటే వేరే ప్రాబ్లం ఉంటే కొంచెం హార్ట్ ప్రాబ్లం కానీ లేదా లివర్ ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా అని చూడాలి. ఇవన్నీ లేకుండా కూడా కొంతమందిలో కాళ్ళవాపులు రావచ్చు, రెండు కాళ్ళకి పర్టికులర్గా. సో ఆ కాళ్ళవాపులు కొన్ని రోజులు పర్సిస్టుంటే కొంతమందికి ఈవెన్ ఎక్కువ జర్నీ చేసినప్పుడు నిలబడినప్పుడు కూడా వస్తుంటాయి. ఆ కాళ్ళవాపులకి మనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ డెఫినెట్గా చాలా రోజులు ఉండి దీనికి కారణం ఏంటిదనేది మనం తెలుసుకోవాలండి. ఆ కాళ్ళవాపుల కోసం మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అండి. ఒక గాల్ స్టోన్ సైలెంట్గా ఉంటే ప్రాబబ్లీ వాటికి ఏం అవసరం లేదు. బట్ ఎనీహౌ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి గాల్ స్టోన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇతరత్ర గాల్ స్టోన్సే కాకుండా దాని పక్కన పిత్తనాళం అనేది ఉంటుంది, అందులో కూడా రాళ్ళు ఉన్నాయా లేదా ఎప్పుడు జాండీస్ వచ్చిందా ఇలాంటివి కొంచెం ఎవాల్యుయేషన్ చూసి లేదా క్లినికల్ హిస్టరీ తీసుకొని ప్రాబ్లీ వాళ్ళు మీకు అడ్వైస్ ఇవ్వచ్చు. కానీ కాళ్ళవాపులు కొన్ని రోజులు ఉంటే కనుక వాటి కారణం మనం డాక్టర్ని సంప్రదించి తెలుసుకోవడం బెటర్ అండి. రైట్. ఇంకో కాల్ రండి, రెహమాన్ గారు ఉన్నారు లైన్లో. హలో రెహమాన్ గారు. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అది ఇందాక నుంచి మీరు జాండీస్ జాండీస్ అంటున్నారు, ఈ మధ్య కాలంలో అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా జాండీస్ ఉంటుంది, దానికి దీనికి ఏమైనా ఉందంటారా లింక్? యా, యూజువల్గా ఈ చిన్నపిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లలకి జాండీస్ రావడం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. కంజెంటల్ దిస్ ది నియోనోటల్ జాండీస్ అంటాం, అది క్వైట్ కామన్ ప్రాబ్లం. దానికి మన గాల్ బ్లాడర్ కానీ బిలియరీ సిస్టమ్కి దానికి ఏమి సంబంధం లేదు. కొంతమందిలో ఏంటంటే ఆ బిలియరీ సిస్టమ్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల
పర్టికులర్ చిన్న పిల్లలు అట్రిషియా ఆఫ్ ద బిలియరీ సిస్టమ్, బిలియరీ అట్రిషియా అంటాం, వాళ్ళలో జాండీస్ వస్తుంటుంది. ఆ జాండీస్ వేరండి. చిన్న పిల్లల్లో అప్పుడే పుట్టిన వాళ్ళలో వచ్చిన జాండీస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చిన జాండీస్ కానీ. అసలు యాక్చువల్లీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల జాండీస్ రాదు. గాల్ బ్లాడర్ పక్కనే పిత్తనాళం ఉంటుంది, పిత్తనాళంలో కూడా రాళ్ళు ఉండొచ్చు, లేదా గాల్ బ్లాడర్లో ఉన్న రాళ్ళు మనం తిన్నప్పుడు కానీ మనం తెలియకుండానే ఆ పిత్తనాళంలో పడిపోతూ ఉంటాయి. అవి అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు, మనం ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కనీసం 1.5 to 2 liters ఆఫ్ ఏ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది లివర్, అదంతా ఆ పిత్తనాళం ద్వారానే చిన్న పేగుకు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ కనుక గాల్ బ్లాడర్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనుకోండి, నేచురల్ కొన్ని రోజుల తర్వాత అది జాండీస్ లాగా వస్తుంటుంది. ఆ జాండీస్ అంటే పర్టికులర్గా ఆ జాండీసే కాకుండా ఆ పెయిన్ కొంచెం కూడా పెయిన్ వస్తుంటే ఆ పెయిన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కాలికి టైప్లో ఉంటా ఉంది, దాన్ని విలేరీ కోలిక్ అంటాం. అప్పుడు మేము ఏంటంటే గాల్ బ్లాడర్లోనే కాకుండా గాల్ బ్లాడర్ పక్కన ఉన్న పిత్తనాళంలో కూడా స్టోన్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేస్తుంటాం, పర్టికులర్ ఇలాంటి పెయిన్ ఉన్నప్పుడు, జాండీస్ ఉన్నప్పుడు. అట్లే కాకుండా పిత్తనాళంలో ఉన్న జాండీస్, పిత్తనాళంలో ఉన్న రాళ్ళ వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి కొలాంజైటిస్ అనేది వస్తూ ఉంటుంది. మొత్తానికి అయితే గాల్ స్టోన్స్ తో బాధపడే వాళ్ళకి స్టార్ హాస్పిటల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎస్ ఎస్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి ఈ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.